ఇవన్నీ తలనొప్పులు ఎందుకు అనుకుంటే, ఇప్పుడు వీళ్ళ విషయం మనం చూసుకుంటే ఇతను ఈవిడ కన్వర్టెడ్ క్రిస్టియన్ కింద అయ్యారు అంటే వీళ్ళు ఎట్లా అయినా క్రిస్టియన్ మతంలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలా అనుకున్నప్పుడు చర్చిలో ఏంటి దానికి తగ్గ ట్యాక్స్ ఫీజెస్ ఇవన్నీ ఛార్జ్ చేస్తారు, ఛార్జెస్ వాళ్ళకి 25,000 అడిగారు. వీళ్ళు ఫైనాన్షియల్గా వీక్గా ఉండడం వల్ల అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక పెళ్లి చేసుకుంటామని అక్కడ ఏదైనా నోటీస్ బోర్డు ఏదో పెడితే డొనేషన్స్ వస్తాయి. అలా వచ్చిన రోజు ఒక మంచి రోజు చూసుకొని మ్యారేజ్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఎందుకంటే కొంతమంది మంచి వ్యక్తులు ఒక పెళ్లి చేయాలని కూడా అనుకుంటారు, మొక్కుకోవడం కానీ ఇంకొక రకంగా కానీ. నెక్స్ట్ ఆ రిలిజియన్లో మనం మాట్లాడితే అట్లా ఇచ్చేవాళ్ళు కూడా కాస్త ఎక్కువగానే ఉంటారు. అలాగే మనం హిందూ మతంలో కూడా చూసుకుంటే టీడీడీలో కానీ వేరే చోట కానీ మీకు ఎప్పుడు గ్రూప్ వివాహాలు జరుగుతూ ఉంటాయి, ఒక ఫండ్ రేస్ చేసి అట్లా. సో అలా అలా చేసుకోవడం ఒక పద్ధతి. లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏ రిలిజియన్ ప్రకారం చేసుకోవాలనుకుంటే ఆ రిలిజియన్ ప్రకారం అది లీగల్గా వ్యాలిడ్. ఒకటి సాంప్రదాయంలో అన్ని పద్ధతులు ఫాలో అవుతూ చేసుకోవడం, రెండు రిజిస్ట్రేషన్ మ్యారేజ్. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కంపల్సరీ. ఈ రోజున మనం మ్యారేజ్ చేసుకున్నా కూడా పద్ధతుల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పాస్పోర్ట్స్ వీసాస్ ఈ ప్రాసెస్లో కంపల్సరీ యూజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఏంటి, ఒక హిందూ మతం ప్రకారం చేసుకున్నారంటున్నారు, క్రిస్టియన్ మతం, కానీ రెండు మ్యారేజ్లు కాదు, ప్రాపర్ మ్యారేజ్లు కాదు. వీళ్ళు ఏదో పంతుల దగ్గర నుంచి దండ వేసుకుంటే అది మ్యారేజ్ కాదు. అలాగే బయటకు వచ్చి ఆయన మీరు దండలు వేసుకోండి చర్చి ముందు క్రిస్టియన్ మ్యారేజ్ అంటే కూడా అది వ్యాలిడ్ కాదు. కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తల కిందే ఉన్నారు, భార్యాభర్తల కిందే నడుస్తున్నారు. మరి ఈవిడకున్న హక్కులేంటి, ఇలాంటి వ్యక్తిని ఈవిడేం చేయాలి? నా బెస్ట్ సజెషన్, రేణుకా గారు వినండి అమ్మా. రేణుకా గారు మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను. ఫస్ట్ లీగల్గా మీ మ్యారేజ్ చెల్లె మ్యారేజా చెల్లని మ్యారేజా పక్కన పెడితే మీకు ఇంకా కొత్తగా వచ్చిన లా గురించి తెలీదు. కొత్తగా వచ్చిన లా ఎప్పుడు ఆ తర్వాత గురించి మాట్లాడతాం, అర్థమవుతుందా? సో మీ మ్యారేజ్ మీ దృష్టిలో, అతని దృష్టిలో, సొసైటీ దృష్టిలో మీరిద్దరూ భార్యాభర్తలు అలా అని మీ దగ్గర ఫొటోస్ ఏది ఇందాక అందుకే అడిగాను అమ్మ, మీరు చెప్తున్న మ్యారేజ్ లీగల్గా వర్కౌట్ అయ్యేలాగా లేదు, దండలు వేసుకున్నవి ఇవి అవి అన్న ఫొటోస్ ఉన్నాయా అని మిమ్మల్ని అడిగా. ఉన్నాయండి అన్నావు. అలాంటి ఫొటోస్, ఈ 4 సంవత్సరాల్లో మీరు పాపను పెట్టుకోను, లేకపోతే మీరిద్దరు ఏదైనా షికారుకి వెళ్ళిన ఫొటోస్, మీరు ఆధార్ కార్డు ఏమన్నా ఇతను వైఫ్ ఆఫ్ అని ఏమన్నా మార్చుకున్నది ఉందా? ఆధార్ కార్డు అయితే మార్చుకోలేదు మేడం, బట్ అయితే ఈ హాస్పిటల్స్ అది వచ్చినప్పుడు లేదా అబార్షన్ అప్పుడు అతన్ని హస్బెండ్ కింద మీరు చూపించారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని ఫస్ట్ అతను మీరు ఎక్కడుంటారో అక్కడైనా కానీ, అతను ఎక్కడుంటాడో అక్కడైనా కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం నీ హక్కు. ఇతను నా భర్త అతను వచ్చి చెప్పుకుంటాడు ఇది వ్యాలిడ్ పెళ్ళా కాదా అని, కోర్టు ఆర్డర్ తెచ్చుకొనివ్వండి. మీ దృష్టిలో ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ మ్యారేజే అనే మీరు ఫైట్ చేసుకోండి. నెక్స్ట్ అతను ఏమంటున్నాడు, నా ఇంటికి వచ్చావా నిన్ను చంపేస్తాను, అసలు మంద పెళ్ళే కాదు. అతను చెప్పిన మాట నువ్వు వినడం ఏంటి? కోర్టు చెప్పిన మాట విను, ల్యాండ్ ఆర్డర్ చెప్పిన మాట విను. అతను నిన్ను సైకలాజికల్గా వినాలమ్మా, మీరు కాసేపు వినాలి. అతను మిమ్మల్ని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడానికి, భయపెట్టడానికి, ఎందుకంటే మీ పక్కన వెనకాల ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను భయపెడితే నోరు మూసుకొని ఊరుకుంటుందిలే అని. మీకు మనశ్శాంతి కావాలి, నన్ను మోసం చేసిన వ్యక్తిని నేను కొంతన్నా పోరాడి అతనికి బుద్ధన్నా చెప్పాలి, లేదా మారితే వెనక్కన్నా తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఇట్లా అడగగానే ఆయన మారిపోయి రాడు. ఎందుకంటే పర్టికులర్గా చీట్ చేయడానికి రెడీ అయ్యి ఉన్న వ్యక్తి అతను. సో ఇప్పుడు మీకున్న ఆప్షను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతారా, న్యూసెన్స్ చేస్తారా, అక్కడికి వెళ్ళినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా, మీ ఇష్టం అమ్మ. అతను చెప్పింది కాదు, నేను చెప్పేది వినండి. మీ రైట్స్, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎవడన్నా పోలీస్ తీసుకోను అన్నారనుకోండి, ఆ జ్యూరిస్డిక్షన్ కాకుండా మీ జ్యూరిస్డిక్షన్కి వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, 100% తీసుకుంటారు. అయినా తీసుకోలేదనుకోండి ఒక లాయర్ను పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు, మీకు ఆరోగ్యం బాగాలేదు వేరే పెళ్లి కావాలి అన్నాడు, డబ్బు వాడుకున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏమో అతను ఆల్రెడీ జాబ్ తెచ్చుకున్న దగ్గర నుంచి ఇంకొక అమ్మాయి ఉంది, మా అత్తవాళ్ళు గౌతమి పెళ్లి చేసుకోవాలి, అప్పులు ఉన్నాయి, ఇలా నానా రకాలుగా మోసం చేస్తూ ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత ఈ రోజున మిమ్మల్ని రోడ్డు మీద పడేశాడు ఒక రకంగా. అతను కావాలండి సెకండ్ మ్యారేజ్ అండి అనేది నీ పర్సనల్ విషయం. నేనైతే అట్లాంటి వ్యక్తి 100% వద్దు. నీ ఇంట్లోకి నీ పక్కకి వచ్చేంత రైట్స్ అతనికి లేవు, నీ పక్కన నిలబడడానికి కూడా అతనికి అర్హత లేదు అని నా ఉద్దేశం. కానీ అతను వదిలేయమని చెప్పట్లేదు. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలిగా, వెనకపడి రోజుకి 40 సార్లు బతువులు ఆడుకొని, మీ అమ్మను బతువును ఆడుకొని, ఫోన్ కాల్స్ చేసి ట్రాప్ చేసిన వ్యక్తికి ఒక అమ్మాయి తలుసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియచేయాలి కదమ్మా. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయండి. అతను ఏ రోజన్నా పెళ్లి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి న్యూసెన్స్ చేసే రైట్స్ నీకున్నాయి.
ఎందుకు మేడం ఇవన్నీ నేను చేయడం, ఇప్పుడు అబ్బాయి రాను అన్నావాడిని బలవంతంగా నేను తెచ్చుకోలేను కదా అంటే, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు కొంత మానసికంగా ఫైనాన్షియల్గా లీగల్గా అతను సఫర్ అవుతాడు. రెండు, కనీసం దీన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి, ఫైనాన్షియల్ రూపంలో కాంపెన్సేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కేసులు వేసి మీరు ఇబ్బంది పెడుతూ ఉంటే అతని క్యారెక్టర్ ఏంటనేది రేపొద్దుటి చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అతని ఆ రెండో అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయిని ఎప్పుడైనా చీట్ చేశాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు వేసిన ఎఫ్ఐఆర్ ఈ కేసు పేపర్లు ఇదిగోండి పలానాప్పుడు రేణుకాని పెళ్లి చేసుకుని ఇట్లా మోసం చేశాడు, ఇప్పుడు మళ్ళీ నాకు ఆ విషయం చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడండి, కాబట్టి ఇతని మీద కొంచెం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోండి అని ఆవిడ సీరియస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆవిడకు ఒక ఎవిడెన్స్ ఇచ్చిందని అవుతో, అలాగే నీ కేసులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి అవకాశం ఉంది. లేదు నిజంగా ఏదో ఇప్పుడు డబ్బుకి కక్కుర్తి పడవు, ఇంకొకటో వదిలేశాడు నిన్ను, మళ్ళీ నువ్వు గట్టిగా సీరియస్గా ఫైట్ చేస్తుంటే నీ ప్రేమ తెలిసి వస్తాడా, అది నీ పర్సనల్ విషయం, అతన్ని యాక్సెప్ట్ చేస్తావా లేదా అని. ఒకసారి పారిపోయిన వ్యక్తులు ఏదో వచ్చేసి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను, కానీ నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు రియలైజ్ అయ్యే వరకు అయితే లీగల్గా ఇలా ప్రొసీడ్ అవ్వడం బెటర్. మీకు 100% ఛాన్స్ ఉంది, అతని మాటలు మీరు నమ్మకండి. సరేనా, ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. మేడం ఒక్క చిన్న మాట మేడం. చెప్పమ్మా. మేము లాయర్స్ దగ్గర కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది మేడం. అలా సిచ్యువేషన్ ని లీనియస్ తీసుకున్నాను చూసారు కానీ మేడం, లేదా ఒక సెటిల్మెంట్ కోసం మాట్లాడి నాకు సమ్ పర్సెంటేజ్ ఇవ్వండి మీకు ఇట్లా చేసామన్నారు కానీ మేడం, ఎవరు కూడా ఇట్లాగా నాకు జస్టిస్ చేసి ఓకే నాకు రూపాయి అయితే వద్దు మేడం. ఎంతసేపు మాట్లాడింది అదే, ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి కాపురం చేయించడం కుదరదు. మీకు మూడు ఆప్షన్స్ అందుకే చెప్పా. ఒకటి, మీరు హ్యాపీ ఫీల్ అయ్యేదాకా ఇట్లాంటి వ్యక్తి నా జీవితం నాశనం చేశాడు అని అనుకుంటే మీరు కోర్టులో కేసు వేసుకోండి, మీకు సెటిల్మెంట్ చేసుకుందాం అనిపించేదాకా ఫైట్ చేయండి. మీరు రియలైజ్ అయిన రోజునే సెటిల్మెంట్కి వెళ్ళండి, ఎందుకంటే అతనికి ఏదో పనిష్మెంట్ పడిపోతుంది అనేది జరిగే పని కాదమ్మా. ఓ 3 to 5 years కోర్టుల చుట్టూ తిప్పగలవు, ఫైనల్గా ఏదో ఒక రిజల్ట్ ఉండాలి కదా. ఇక చేసుకున్నాను కాబట్టి ఆ బొమ్మ నా దగ్గరే ఉండాలి అంటే నిన్ను చంపేస్తాడో వాడు సూసైడ్ చేసుకుంటాడో మనకు తెలియదుగా. క్రూయాలిటీ పెరగడానికి, క్రైమ్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది తల్లి. అందుకని మీరు మిమ్మల్ని ఇప్పుడు ఏమి సెటిల్మెంట్ చేసేసుకోమని నేను అనట్లా, మీరు ఈ ప్రయత్నాలు చెయ్యండి. దీనివల్ల అతను రియలైజ్ అయితే ఓకే, లేదా మీరు రియలైజ్ అవుతారు కొంతకాలం తర్వాత. వెంటనే ఇట్లా కోర్టులో కేసులు వేయగానే అలా వర్కౌట్ అవ్వు, అవేమి టీవీ షోలో ఇంకొకటి కాదు కదా. ఈ రోజున పెద్ద మనుషులు చెప్పినా ఎవరు చెప్పినా గబ్బుకుని వినే పొజిషన్లో లేరు, ఎవరి కాళ్ళు కోర్టుల్లో ఫైటింగే చేస్తారు, అతను కూడా ఫైట్ చేస్తారు. అరే ఇప్పుడు మీకు అదే చెప్తున్నానమ్మా, అతని మాటలు మీరు గుర్తుపెట్టుకోవడం కాదు, ఇలా చెప్పే వాళ్ళ దగ్గర ఏమీ జరగవు గుర్తుపెట్టుకో. నిన్ను సైకలాజికల్గా అటాక్ చేస్తున్నాడు అతను, నువ్వు నువ్వు చేయగలిగేవి అలాగే నాన్న కొనుక్కో, 5 లాయర్లు మారుస్తా, 5 కొనుక్కో అను తిక్కానికి. ఇది నీ మాటలు అతను గుర్తుపెట్టుకోవాలి, అతని మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవడం కాదు. ఇప్పుడు నా కొలీగ్స్ కి కూడా అప్రోచ్ అయ్యి మేడం నా కోసం ఇట్లా చెప్పడం, నన్ను అక్కడ కూడా మనశ్శాంతి ఉండనివ్వట్లేదు మేడం. పోరాటానికి దిగావు, అతనికి బుద్ధి చెప్పడానికి దిగావు, దిగినప్పుడు అతను ఆటోమేటిక్గా ఈ సైడ్ నుంచి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ నీకు ఒక ఎవిడెన్స్గా పనికొస్తాయి. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి, నువ్వే పోరాడాలి. నీకు ఆయుధాలుగా అడ్వకేట్లు లీగాలిటీ ఉంటుంది తప్ప ఇక ఇట్లా వేయగానే సొల్యూషన్ రాదు. దీనికే మీరు రెడీ అవ్వండి అని చెప్తున్నాను మీతో. సరేనా, ఆల్ ది బెస్ట్. రేణుకా గారు రైట్ అండి, ధైర్యంగా ఉండండి, ఎవరేం చెప్పినా వినకండి. రమ్య మేడం ఏం చెప్పారో ముందు అవి మైండ్ లో పెట్టుకుని ఫాలో అయిపోండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా మందికి అండి మ్యారేజెస్ సాంప్రదాయ ప్రకారం చేసుకోవాలని తెలియదు. మాక్సిమం మనం చూస్తాం లవ్ డిస్ప్యూట్స్ లో వాటిలో ఏదో గుళ్ళుకి వెళ్ళిపోతారు, ఆర్య సమాజాలకు వెళ్ళిపోతారు, అవన్నీ ఒకప్పుడు వర్కౌట్ అయినాయి కానీ ఇప్పుడు కోర్ట్స్ ఏమాత్రం కన్సిడర్ చేయట్లేదు. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది మ్యారేజ్ సిస్టమ్ మీద. ఏ రిలిజియన్ వాళ్ళు ఆ రిలిజియన్ మ్యారేజ్లు సాంప్రదాయబద్ధంగా చేసుకుంటేనే దాన్ని మ్యారేజ్గా వ్యాలిడ్. అటువంటి మ్యారేజ్కి డైవర్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మిగతావి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు 2 రిలిజియన్లు చేసుకుంటున్నారు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదా ఆ రెండింటిలో ఏదో ఒక మతం మీకు నచ్చింది ఆ మతం ప్రకారం మిగతా వాళ్ళు కన్వర్ట్ అయ్యి మ్యారేజ్ చేసుకోండి. అటువంటి వాటికే రేపొద్దుట లీగాలిటీ ఎంటర్టైన్ అవుతుంది. దయచేసి ఇవంతా మనం యూఎస్ తెలుసుకుంటే బెటర్ అని. రియలీ మ్యామ్, సో చాలా వాల్యుబుల్ వర్డ్స్ అందించారు రేణుకకి, చాలా హెల్ప్ అవుతాయి కూడా అని అనుకుంటున్నాం మేము కూడా. సో గైస్ మీరు కూడా విన్నారు కదా రేణుక గారి సమస్య అండ్ రమ్య మేడం ఇచ్చిన సలహాలు, మీరు కూడా తప్పకుండా పాటించండి. అండ్ మీకు కూడా సమస్యలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి.